ఒకనాడు హనుమంతుడు సీతమ్మ వాళ్ళ తల్లిని ఇలా అడిగారు, తల్లి నువ్వు నుదుటిని సింధూరం ధరిస్తావెందుకు? ఒకరోజు హనుమంత్ సీతమ్మను అడిగాడు. సింధూరం ధరించడం వల్ల నా భర్తకు సౌభాగ్యం కలుగుతుంది అని సీతమ్మ బదిలిచ్చింది. మరుక్షణం ఇప్పుడే వస్తానని హనుమంతుడు వెళ్ళి ఒళ్ళంతా అనుక్షణం జీవితాంతం సౌభాగ్యం కలగాలి, అందుకే ఒళ్ళంతా సింధూరం పూసుకుంటున్నాను తల్లి అని హనుమాన్ సీతమ్మ తల్లికి బదిలిచ్చారు. వలనే సింధూరం సౌభాగ్యం అంటారు. ప్రతి పెళ్ళైన ఆడవారిని నుదుటిని తప్పకుండా సింధూరం ధరించమని పెద్దవారు చెబుతూ ఉంటారు. ఆడవారి నుదుటిని సింధూరం ధరించడం వల్ల తలస్నానం చేయవలసిన అవసరం కూడా లేదు, అలానే పూజ పూగించుకోవచ్చు. ప్రతిరోజు పూజ చేసేవారు తలస్నాన నియమాన్ని కూడా పాటించవసరం లేదు. ఎందువలనంటే ఆడవారికి నుదుటిలో గంగాదేవి నివసిస్తూ ఉంటుంది, అందువలనే తలస్నానం చేయాల్సిన నియమం ఆడవాళ్ళకి లేదు. ఏమన్నా పండగలు, వ్రతాలు, పూజలు అలాంటివి ఉన్నప్పుడు తప్పనిసరిగా తలస్నానం చేసి వాటిని రోములు అలాంటివి చేసుకోవాలి. వలన పెళ్ళైన స్త్రీ తప్పకుండా పాపెట్లో సింధూరాన్ని ధరించాలి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నమస్తే.